नावुच्छ्वासं कवनं नानिच्छ्वासं गानं ఏదండి మళ్ళీ ఆ పాట ఏది మళ్ళీ ఆ లిరిక్స్ ఏది ఆ కవితలు ఏవి మళ్ళీ రావు తిరిగి రావు తిరిగి రాని తిరిగి రానంత లోకానికి వెళ్ళిపోయారు సీతారాం శాస్త్రి గారు ఎందుకు మీరు వెళ్ళిపోయారు అలాగ మమ్మల్ని అందరినీ ఇలాగ అనాథగా వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారని గట్టిగా ఆయన పట్టుకుని అడగాలి ఉంది కానీ అవకాశం లేదు మళ్ళీ ఆయన పాటలు నెమరేసుకుంటూ మళ్ళీ ఆయన పాటలు వింటూ ఆయన ఉన్నారు అనే భావనతోనే బ్రతకాలి తప్ప ఆయన మళ్ళీ తిరిగి రారు అలాంటి ఒక బాధని మనకి మిగిల్చి వెళ్ళిపోయారు ఎంత మంచి పాటలు మిగిల్చి వెళ్ళిపోయారు అంత బాధను కూడా ఆయన మనందరికీ మిగిల్చి వెళ్ళిపోయారు ఈ రోజున శాస్త్రి గారు లేరు అన్న ఒక ఆలోచన నా వల్ల కావట్లేదు ఎదుగో హాస్పిటల్కి వెళ్ళారు తగ్గిపోతుంది వాళ్ళు వస్తారు రేపు వస్తారు అన్న ఒక చిన్న ఆశతో మేమందరం బ్రతుకుతున్నాం మా సినిమా ఇండస్ట్రీకే కాదు ఆయన ఆయన పాటలకి అభిమానులందరికీ కూడా ఒక బిగ్ లాస్ తీరని లోటు అని నేను చెప్పగలను నా ఎంతోమందికి ఆయన ఎన్నో హిట్ సాంగ్స్ రాసుండొచ్చు బట్ నాకు మాత్రం నా ఫస్ట్ సినిమా ఫస్ట్ సాంగ్ సీతారాం శాస్త్రి గారు ఆయన కలంతో శ్రీకారం చుట్టారు కోయింది కొత్త కోకిల ఓయింది నింగి చంద్రలేఖ అంటే ఎంత గుర్తంటే ఆల్మోస్ట్ ఇది 29 ఇయర్స్ అయిపోయింది ఆయన నా ఫస్ట్ సాంగ్ రాసి మొన్న లాస్ట్ ఒక 1.5 మంత్ బ్యాక్ ఆయన దగ్గరికి బాలుగారు ఫాంట్ రిలీజ్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన గుర్తు పెట్టుకుని చిట్టతల్లి ఆ పాట ఒకసారి పాడు అని నాతో పాడించుకొని ఆయన కూడా హమ్ చేస్తూ ఇది సినిమా కోసం రాశాను అనుకున్నావా కాదు నీ గురించే రాశాను ముందు కాలాలన్నీ నావేనంది నువ్వెంతో గొప్ప భవిష్యత్తు ఉండాలని ఆయనకేంటంటే బేసిక్గా ఆడపిల్ల అంటే చాలా ఇష్టం టాలెంట్ ఉన్న ఆడపిల్ల అంటే ఇంకా ఇష్టం సో బేసిక్గా అందుకనే నన్ను పెద్ద కూతురు అనేవారు ఆయన నాన్నగారండి అని పిలిచేదని సో అంత రిలేషన్ మా ఇద్దరికి సో అలాంటి శాస్త్రి గారు నాన్నగారు ఈ రోజున లేరు మన మధ్యన లేరు తీరం లోటు ఇంకంతే ఎంత చెప్పినా అంతే శాస్త్రి గారు మీరు ఎక్కడున్నా కానీ ఏ లోకాల్లో ఉన్నా ఆత్మ శాంతించాలని మళ్ళీ మీరు తిరిగి పుట్టి మళ్ళీ సీతారామ శాస్త్రి గారుగానే మా ముందుకు రావాలి ఎన్నో పాటలు రాయాలి మళ్ళీ మమ్మల్ని అందరినీ కూడా మీ పాటలతో మళ్ళీ మైమరిపించాలని కోరుకుంటున్నాను శాస్త్రి గారు నిజంగా మీరు చాలా అన్యాయం చేశారు భగవంతుడు మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్ళిపోతారన్నదానికి నిదర్శనం మొన్న శివశంకర్ మాస్టర్ గారు ఇవాళ సీతారామ శాస్త్రి గారు ఎందుకు తీసుకెళ్లిపోయారో భగవంతుడు ఒక్కళ్ళకే తెలిసి చాలా బాధగా ఉంది. సీతారామ శాస్త్రి గారు ఇప్పటికీ గుర్తు. ప్రార్థన అనే సినిమాకి పాట రాయడానికి నేను చెన్నైలో ఒక బ్యాచులర్ రూమ్లో ఉంటే ఆ రూమ్లో కూర్చొని ఎదనట్టింటను మెట్టిందొక అనే పల్లవితో విజయభాస్కర్ డైరెక్షన్లో రాశారు. అప్పటి నుంచి ఒక నెల రోజుల క్రితం వరకు కూడా మా సాన్నిహిత్యం ఒక నేను చేసినటువంటి ప్రతి సినిమాలో ఇంద్రాలో కానివ్వండి గంగోత్రిలో ఒక పార్ట్ కానివ్వండి అన్నీ నేను చేసినటువంటి ప్రతి సినిమాలో ఆయన అద్భుతమైనటువంటి పాటలు రాశారు. ఆయన లేకపోవటం నిజంగా చెప్పాలంటే బాధగాను ఆ రీప్లేస్మెంట్ మళ్ళీ వస్తుందా రాదా అన్నటువంటి దుఃఖంలో బాధలో ఉన్నాను. ఆయన ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతంగా ఉండాలని మళ్ళీ వెంటనే పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా తెలుగు పరిశ్రమలోనే రచయితగా పుట్టాలని మాకు ఒక అండదండగా ఒక కవిగా నిలబడాలని ఇప్పటి వరకు నిలబడ్డదానికి నమస్కరిస్తూ ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.